హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇవాళ మా తాతగారి బర్త్డే అనమాట, 77th బర్త్డే. సో ఆయన గుర్తుగా ఇవాళ ఫస్ట్ అయితే ట్రీన్ ప్లాన్ చేస్తున్నాం అండ్ ఇంకా జస్ట్ చిన్న సర్ప్రైజ్ పార్టీ కూడా ఉంది. ఫస్ట్ అయితే ట్రీ బయట ప్లాన్ చేస్తున్నాం మా ఇంటి బయట. సో అన్ని ఇప్పుడు చూపిస్తాను. సో ఇంకా అంటే అసలు మా మధ్యాహ్నం స్టార్ట్ చేయాలి కానీ ఇవాళ కొంచెం ఎండ బాగా ఎక్కువ ఉండడంతో అందరూ స్లీప్ వేసినాం. టైం ఆల్రెడీ బాగా లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా అక్కడ ట్రీ కూడా రెడీగా సెట్ చేసి పెట్టాం. సో ఇప్పుడు బయట ట్రీ ప్లాన్ చేసాక లోపల ఇంకా డెకరేషన్ అండ్ పార్టీ అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా. సో ఫస్ట్ అయితే ట్రీ ప్లాన్ చేసి మిగతా ప్లాన్ అంతా స్టార్ట్ చేద్దాం. సో చూపిస్తున్నాను చూడండి, ఇగోండి మా తాతగారు. సో 77th బర్త్డే అనమాట సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఇగోండి ఇక్కడ బయట మా ఇంటి బయట అనమాట చిన్న గ్రీన్ మ్యాట్ వేసి నీట్ గా ఒక ప్లేస్ చేసాం ఇటువైపు అండ్ రెండు వైపుల సైడ్స్ వేసాను చూపిస్తాను. సో అక్కడ ఫస్ట్ టుడే మ్యాంగో ట్రీ అనమాట మా బంగిన్ పిల్లి. ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ రేపు ఎల్లుండో కాయలు కూడా వచ్చేస్తే తీసుకుని తినేయచ్చు, పచ్చడి కూడా చేసేస్తుంది మామమ్మ. సో ప్రాబ్లం లేదు, ఫస్ట్ అయితే పాటించేద్దాం మా తాతగారి చేత. స్టార్ట్ చేయండి, పెట్టండి. బా ఎంత కష్టపడ్డారు తాత, పాతండి మీరే. మీ బర్త్డే రోజు అమ్మమ్మ పాతడం ఏంటి? సో చెట్టు కూడా ఇగో ప్లాంట్ అయితే చేస్తాం ఇగోండి మామిడి చెట్టు. సో ఇలాగే మీరు కూడా మీ అకేషన్స్ కానీ మీ ఏదైనా బర్త్డేస్ కానీ లేదా దేనికైనా మీరు కూడా ఇలాగే ప్లాంట్ చేస్తూ ట్రీస్ని వాటిని మీరు కూడా కొంచెం గ్రీనరీని సేవ్ చేయండి. సో ఇంకా చెప్పాను కదా ఇందాక ఇటువైపు అని చెప్పి, దీనికంటూ అంటే మా హౌస్ ముందు ఇగోండి చూపిస్తాను, మా హౌస్ ముందు చిన్న గ్రీన్ మ్యాట్ ఇలా పెట్టుకుని నీట్గా అంటే ప్లాంట్స్ కోసం అనే చెప్పి ఎస్పెషల్లీ ఇలా వేసామన్నమాట. సో సేమ్ రెండు వైపులా ఇటు ఇటువైపు వేసాం కదా అండ్ ఇటువైపు కూడా ఉంటుంది, రెండు వైపులా హౌస్ కట్టు ఇటు రెండు వైపులా వేసాము. సో అందుకని ఫస్ట్ అయితే మా తాతగారి చేత ప్లాన్ చేయించాం అనమాట. ఇది 77th బర్త్డే అకేషన్ కింద ప్లాన్ చేసాము. సో ఇంకా లోపల డెకరేషన్ అయితే ఇంకా చేయలేదు, స్టార్ట్ కూడా చేయలేదు. యాక్చువల్గా నేను మధ్యాహ్నం పడుకుని పోవడం వల్ల ఈ డెకరేషన్స్ అవి అయితే ఇంకేం చేయలేదు. సో ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోయి మనం డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో 77th బర్త్డే కదా, అంటే మొత్తం 75th బర్త్డే నుంచి అంటే ప్రతి 75th బర్త్డే సెలబ్రేట్ చేయలేపాం కోవిడ్, అందుకనే 77th బర్త్డే కొంచెం మళ్ళీ బాగా సెలబ్రేట్ చేద్దాం గుర్తుండాలని చెప్పేసి ఫస్ట్ అయితే ట్రీ ప్లాన్ చేసాం. సో ట్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపల ఇంకా చిన్న కేక్ కటింగ్ అవి ఉన్నాయి. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో పార్టీ కూడా చేసుకుందాం కొంచెం గట్టిగా, ఓకేనా? సో డెకరేషన్ కూడా పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది, దగ్గర దగ్గర 1 hour 1.5 hour పట్టింది. సో టైం ఆల్రెడీ 8:30 అవుతుంది, ఇప్పుడు 7 o'clock స్టార్ట్ చేశాను డెకరేషన్, 8 అయిపోయింది. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. సో మనం సూట్ చేంజ్ చేసుకుని కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇంకా. ఏం కేక్ అన్నావు కదమ్మా? ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూటా? ప్యాషన్. ఏం కొత్తగా పెట్టారు అది? Yes. క్యాండిల్స్ పెట్టండి, స్టార్ట్ చేయండి. అమ్మ వెలిగించమ్మా, వెరీ గుడ్. పాట పాడరా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. కేక్ కట్ చేసే ముందు అరే చెయ్యండి చెప్తాను. దేవుడా పెట్టండి, దేవుడా దేవుడా తినడానికి కేక్ ఇచ్చో, తినడానికి కేక్ ఇచ్చో చెప్పండి. తినడానికి కేక్ ఇచ్చావు, తినడానికి కేక్ ఇచ్చావు, నవ్వడానికి పని లేవు,
బాబా చెప్పండి ఒకసారి. దేవుడా దేవుడా, తినడానికి కేక్ ఇచ్చావు, తినడానికి కేక్ ఇచ్చావు, పోయడానికి కట్టించావు, ఇవ్వలేదు దేవుడు. చేశారు కదా, పోయడానికి కట్టి మనం వడ్డించాడు. అదివే చాలా బాగుంది, బాగా ఇంప్రూవైజ్ చేశారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్, చూడండి 65 degrees యాంగిల్ లో 90 degrees ముక్కు పోయాలి. కాదు మీరు పని పెట్టే కదా కొయ్యడానికి, కొయ్యడానికి రెడీగా ఉన్నారా లేదా ముందు చెప్పండి. ఓకే కదా, మొత్తం సెట్ కాదా, ఒక్క నిమిషం. అది కాదు కేక్ 65 degrees. ఒక నిమిషం, అక్కడ హ్యాపీ పోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. సో మా తాతగారు 77th బర్త్డే అయితే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇలాగే ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి బర్త్డే కానీ ఏదైనా అకేషన్ ని బాగా సెలబ్రేట్ చేసుకోండి. యాక్చువల్గా ఇది 75th కూడా బాగా చేయలేదు మేము, మా తాతగారిది కోవిడ్ వల్ల అవ్వలేదు 75th బర్త్డే. సో అందుకనే దాని తర్వాత కూడా ఇంక లాక్డౌన్లు ఎక్కడ అయినా సెలబ్రేట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు 77th బర్త్డే బాగా అయితే సెలబ్రేట్ చేసాం మేము. సో ఇలాగే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేయండి. సో ఈ 77th బర్త్డే మా తాతగారి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. 2 years బ్యాక్ తర్వాత నుంచి ఇదే అనమాట మా ఫ్యామిలీలో గ్యాదరింగ్ కానీ ఏదైనా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంది. సో ఇలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా బర్త్డే అనేది ఒక అకేషన్ కాబట్టి గ్రాండ్గా చేసుకోవాలి. ఇయర్కి మనకి ఏజ్ పెరుగుతుంది అండ్ కొత్తగా ఉంటుంది కాబట్టి ఇయర్కి ఈ బర్త్డే సెలబ్రేషన్ అనేది కంపల్సరీ బాగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్. సో ఇలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో సెలబ్రేట్ చేసుకోండి. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.